మహావాక్యం మధురమైన పిల్లలు స్మృతిలో ఉంటూ భోజనం తయారు చేసినట్లయితే ఆ భోజనాన్ని తినేవారి మనస్సు శుద్ధంగా అయిపోతుంది బ్రాహ్మణులైన మీ భోజనము చాలా శుద్ధంగా ఉండాలి ప్రశ్న సత్యయుగంలో మీ ద్వారం వద్దకు మృత్యువు ఎప్పటికీ రాదు ఎందుకు జవాబు ఎందుకంటే సంగమంలో పిల్లలైన మీరు తండ్రి ద్వారా జీవిస్తూనే మరణించడాన్ని నేర్చుకున్నారు ఎవరైతే ఇప్పుడు జీవిస్తూనే మరణిస్తారో వారి ద్వారం వద్దకు మృత్యువు ఎప్పటికీ రాదు రాలేదు మీరు ఇక్కడకు మరణించడం ఎలాగో నేర్చుకునేందుకు వచ్చారు సత్యయుగము అమరలోకము అక్కడ మృత్యువు ఎవరిని కబలించదు రావణ రాజ్యం మృత్యులోకము అందుకే ఇక్కడ అందరి అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ బంధనముక్తులుగా అయ్యేందుకు లేక తమ ఉన్నతిని చేసుకునేందుకు బుద్ధిని జ్ఞానంతో సదా నిండుగా పెట్టుకోవాలి మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యి స్వదర్శన చక్రదారులుగా అయ్యి స్మృతిలో కూర్చోవాలి రెండో పాయింట్ నిద్రను జయించేవారిగా అయ్యి స్మృతి మరియు సేవ యొక్క బలాన్ని జమ చేసుకోవాలి సంపాదనలో ఎప్పుడూ బద్దకించకూడదు కునికిపాట్లు పడకూడదు వరదానము విశ్వములో ఈశ్వరీయ పరివారపు స్నేహమనే బీజాన్ని నాటే సేవాధారి భవ వరదానము వివరము సేవాధారి పిల్లలైన మీరు విశ్వములో ఈశ్వరీయ పరివారపు స్నేహమనే బీజాన్ని నాటుతున్నారు ఎవరైనా నాస్తికులైనా లేక ఆస్తికులైనా అందరికీ అలౌకిక మరియు ఈశ్వరీయ స్నేహపు నిస్వార్థ స్నేహపు అనుభూతిని కలిగించడమే బీజాన్ని నాటడము ఈ బీజము సహయోగిగా అయ్యే వృక్షానికి స్వతహాగానే జన్మనిస్తుంది మరియు సమయానికి సహజయోగిగా అయ్యే ఫలాలు కనిపిస్తాయి కాకపోతే కేవలం కొన్ని ఫలాలు త్వరగా వెలువడతాయి మరియు కొన్ని ఫలాలు సమయానికి వెలువడతాయి స్లోగన్ భాగ్య విధాత తండ్రిని తెలుసుకోవటము గుర్తించటము మరియు వారికి డైరెక్ట్ పిల్లలుగా అవ్వడము ఇది అన్నింటికన్నా గొప్ప భాగ్యము భాగ్య విధాత తండ్రిని తెలుసుకోవటము గుర్తించడము మరియు వారికి డైరెక్ట్ పిల్లలుగా అవ్వడము ఇది అన్నింటికన్నా గొప్ప భాగ్యము ఓం శాంతి